గత 3 నెలల క్రితమే పత్తి పొలాల్లో కూలీ పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లి ఈ మధ్యనే క్రిస్మస్, జనవరి మరియు గ్రామదేవర ఉత్సవాల కోసం తమ సొంత గ్రామాలకు చేరుకున్న కోసిగి ప్రాంతవాసులు పండుగలు ముగించుకుని ఊర్లో ఉంటే తమ బ్రతుకులు మారవని తిరిగి మిర్చి పొలాల్లో కూలీలుగా మారటానికి పయనమయ్యారు. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమైన కోసిగి మండలం వలసలతో మాత్రం గత శతాబ్దం కాలంగా ముందుంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా మండలంలో వలసలు మాత్రం అరికట్టలేకపోయారు. కోసిగి మండలం దుద్ది గ్రామంలో 2 రోజుల క్రితమే మారెమ్మ దేవతను ముగించుకొని ఈరోజు దాదాపు 20 కుటుంబాలు వలసబాట పట్టాయి. గ్రామదేవత నీవే దిక్కు అంటూ పిల్లా జల్లా ముసలి ముతక వలస బండి ఎక్కారు. పాఠశాల, అంగన్వాడికి పోవలసిన చిన్నారులు సహితం ఎండలో మిరపకోతకు బయలుదేరటం గ్రామస్తులను కలిచివేసింది. సరి అయిన వర్షాలు లేక పంటలు పండక సమయానికి ఉపాధి హామీ కూలీ డబ్బులు అందక విసిగిపోయిన కోసిగి ప్రాంతవాసులు వలసబాట పట్టారని ఈరోజు ప్రారంభమైన వలసల బండ్లు ఏకంగా మండలం ఖాళీ అయ్యేదాకా కొనసాగుతుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఉపాధి పని ఆమె ఎన్ని రోజులు అయ్యి వచ్చి వచ్చా 4 రోజులు మళ్ళీ తిరిగి పోతున్నారా? మరి పోతాం. మరి ఇంకే పనులు ఏమి లేవు, ఉంటుంది అది పని చేసేది కదా. ఎన్ని కుటుంబాలు? 12 మంది 6 మంది ఉంటారా? ఎక్కడక్క గొబ్బురం? కర్ణాటక రాష్ట్రమా? బూదూరు.